విజయనగరం జిల్లా పాజిపెంట మండలం కందివలస గ్రామంలో గ్రామ వాలంటీర్ లక్ష్మణరావుపై హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై సిఐ సింహాద్రి నాయుడు మీడియాతో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ లక్ష్మణరావుకు నిందితుడు చిన్నరావుకు మధ్య వివాదాలు ఉన్నాయన్నారు. తనకి ఉద్యోగం రాకపోవడం వల్ల కక్ష పెంచుకొని దాడి చేశారని సిఐ సింహాద్రి నాయుడు వివరించారు. నిందితులు గాదిపల్లి చిన్నారావు, అతని తండ్రి గాలిపల్లి సన్యాసులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని బయటకు రావద్దు, కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు, తెలియజేస్తున్నారు అందరికీ కూడా ప్రజలకి. ఆ సమయంలో అదే గ్రామాన్ని కందిరవలస గ్రామానికి చెందినటువంటి మన గాదిపల్లి చిన్నారు ఈయనకి ఆయనకి గొడవ అయిందన్నమాట. దీని గురించి ఆ గొడవ అయిన సమయంలో వీళ్ళిద్దరూ మాట మాట అనుకున్నారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి ప్రీవియస్ కూడా కొద్దిగా గొడవలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మనకి కోన లక్ష్మణరావు, ఈయనకి వాలంటీర్గా జాబ్ వచ్చింది. అదే జాబ్కి అప్లై చేసుకున్నటువంటి గాదిపల్లి చిన్నారు ఎవరైతే ముద్దయ్యన్నారో ఆయనకి జాబ్ రాలేదు. దీని మీద అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు ఉన్నాయి. అది ఈ 20వ తేదీన వీళ్ళిద్దరి మధ్య ఈ వాలంటీర్ ఎప్పుడైతే కోవిడ్ దీంట్లో చర్యలు తీసుకునే భాగంలో ఆయన చెప్తే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయింది. దాంతో ఈయన అక్కడి నుంచి గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జీగరం వచ్చాడనమాట. ఎవరు కోన లక్ష్మణరావు మన చనిపోయిన వ్యక్తి జీగరం వచ్చి ఆ ట్రాక్టర్ ఒకటి తీసుకెళ్తున్నారు అనమాట, అంటే ఈ క్లీన్ చేయించడానికి. అంటే సమయంలో ఆయన మధ్యలో వచ్చి అడ్డగించాడు చిన్నారు. అడ్డగించి నాకు నువ్వు చెప్పడానికి ఎవరైనా సరే ఇద్దరు ఆర్గ్యూ చేసుకొని అక్కడేమో ఈయన కొట్టడం గట్టి చేశాడు. కర్రతో కూడా కొట్టాడు, చేతులతో కూడా గట్టిగా గుద్దాడు. అది అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొద్ది దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఫాదరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో సన్యాసి ఆయన, తర్వాత వాళ్ళ బ్రదర్ రామకృష్ణ, ఈ గాదిపల్లి చిన్నారావు వాళ్ళ బ్రదర్ రామకృష్ణ, వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ ఇది తెలుసుకొని మరి కొద్ది దూరంలో మళ్ళీ వెళ్ళి ఆయనకి చేతులతో పడడం మళ్ళీ షార్ట్ చేశారు. ఈ చిన్నారావు వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంటే ఆయన లక్ష్మణరావు. తర్వాత మనకి ఏంటంటే 26కు ఈయన ఇంటి దగ్గర చెప్పలేదు. ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అది ఇంటి దగ్గర చెప్పలేదు. ఈ 25వ తేదీన పడిపోయిననేసి మనకి వెళ్ళి అక్కడ చెప్పడం, వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. అది అయిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో అది మాట్లాడుకున్నారు. అక్కడ ఇష్యూ సర్దుమనకపోతే మనకి కంప్లైంట్ ఇచ్చారు 20వ తేదీనగా వచ్చి కొట్టాడు అనేసి. దాని మీద మనం మొదట ఇనీషియల్గా కేసు రిజిస్టర్ చేసాం. అక్కడ నుంచి మనం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాం, సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన తర్వాత అక్కడ నుంచి గవర్నమెంట్ చేసుకుంటూ చనిపోయాడు. ఇది మనం 29న కేసు ఆల్టర్ చేసి మన ముద్దయ్య గురించి చేస్తుంటే వెతుకుతుంటే నిన్న ముద్దయ్య ఏమో మన కందిరవలస గ్రామం చెందిన విఆర్ఓ దగ్గర సరెండర్ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు కూడా సరెండర్ అయిపోయి జరిగినంత వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి మా దగ్గర తీసుకొచ్చారు. మేము ఆ కన్ఫెషన్ ద్వారా ఈవేళ నిన్నేమో ఆయనకి అరెస్ట్ చూపించేసి ఈవేళ ఏమో రిమాండ్కి పంపిస్తుంది. దీని ముద్ద మీకు RED 34 ఐపీసీ. ఇప్పుడు ఈయన వాస్తవంగా మాకు దీంట్లో ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయాడో లక్ష్మణరావు, నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియజేయలేదు ఇలా గొడవ అయిందనేసి అసలు ఏమీ తెలియజేయలేదు. దాంతో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియకపోవడం వల్ల వాళ్ళు కూడాను ఇచ్చేది. ఎప్పుడైతే 25న కొద్ది పెయిన్ రావడం అక్కడ తంగరాజు